నాయనా పాలతో చేసిన నేతి లడ్డూలు ఒక కలకి ఒకటి మరొక లడ్డూ కావాలా నాయనా ना चूस्ते ऊरे स्वामी क्षमे पगल अंत मिम्मल आराधिस्ना कदा रात्रेद नाकोच रिफ् उ चरंजी దాని సందర్భంగా తేనిటి వింద ఏర్పాటు చేశారు. ఓహో మనకి ఇన్విటేషన్ ఉందా? మనకి ఏ ఫంక్షన్ కి ఇన్విటేషన్ ఉంది గనక? హా పొద్దునే పేపర్ తిరగేయడం అందులో నగరంలో ఈ నాడు చూడడం అక్కడికి పొలమని ఎల్లి హలో అని పలకరించి ఆబాస్పాలు అవడం మీ నాన్నకి అలవాటే కదరా. నాంచారి కాదా మరి మొన్నటికి మొన్న పిలోని ప్రోగ్రామ్ కి గెస్ట్ అమ్మా అంటే తీసుకెళ్లారు. గేట్ దగ్గర వాచ్మెన్ మీతో పాటు నన్ను గెంటలేదు మర్చిపోయారా? అది మనందరికీ తెలుసు. ఇక్కడ నువ్వు అందరికీ సాటిపేస్తున్నావు. నోర్మై ఏమన్నా అంటే చుప్రహో బోల్తా హై ఏదో హిందీ కూడా ఒకటి ఇల్ల అక్కడ పంచాంగం తీసుకురా. కిదర్ హై ఉదర్ హై ఉదర్ హై అబ్బా ఒరేయ్ మన పత్రాష్టుడా ఇప్పుడే జూలోంచి పారిపోయేసిన మినీ ఎలుగుబంటిలా ఏంట్రా గంతులు ఆ డ్రెస్ ఏంట్రా కోతిలాగా కుప్పి గంతులు ఏంట్రా వేసవా అణువణువు వేదంతో నిండిపోయిన ఈ ఇంటిని ఫస్ట్ పట్టిస్తున్నావురా चूस्ते कड़प निरा नि चूस्ते कड़प बैठक నీకు వేడిగా బూస్ట్ కలిపి టేబుల్ మీద పెట్టాను తాగి వేడి బూస్ట్ కురుమన్ కలిపి వేదవా తండ్రి నానే మర్యాద లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూసావా మీరు ఊరుకోండి వాడు మైకేల్ జాక్సన్ వారసుడు గట్టిగా అనుకో ఎవరైనా వింటే అపార్థం చేసుకుంటా చాలండి వీణి నీ కొడుకు అంటారు ఎంత పిన్నినైతే మాత్రం పెద్ద కొడుకు నా కొడుకు కాదా మీరు ఇంకొకసారి ఐసా బోలేతో మై అందర్ చెల్ జాతి తందర జావ పకడో పకడో చెల్ చెల్ ఇది హిందీ నేర్చుకోవడం కాదు కానీ హిందీతో చంపేస్తుంది గుడ్ మార్నింగ్ బ్రో ఏమట్రా ఇంత పొద్దున టిప్ టాప్ గా రెడీ అయ్యి వచ్చావ్ ఎక్కడికి వెళ్ళావ్ నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందని ఆహా ఏమటట నా ఫోన్ చూడాలని అనిపిస్తుందంట సరే అని వెళ్ళొచ్చాను ఆహా దానికి ఏం పోయే కర్మ ఏంటి ఏదో ఫ్లో లో అన్నంలేరా ఇంత పొద్దునే రమ్మందంటే ఇంత బిట్ గా లవ్ చేస్తున్నారా నిన్ను అదేమో తెలుసన్నయ్య అమ్మాయి లేనంటే పడి చంపుతున్నారు దేట్ ఇస్ క్రేజీ అబౌట్ మీ యు నో अम्मा ఇట్స్ క్విట్ నేచురల్ అన్నయ్య ఐనా మడి కట్టుకొని గుడికి వెళ్ళే నీకెందుకు లవ్ గురించి కింద నాన వేచేస్తున్నాడు వెళ్ళి పూజ చేసుకొని పులియార బోంచే అలా అనుకురా నాకు ఓ లవర్ ఉంది రియల్లీ రోజు నాకు ఐ లవ్ యు చెప్పి పూలిస్తుంది తెలుసా వరే వా ఎక్కడ కలలో అనుకున్నా ఇదిగో నువ్వు రోజు ఇలా కలకంటూ ఉండు ఎప్పుడో అప్పుడు మన ఓంకారం అంబుజాక్షికి నీకు పెళ్లి చేస్తాడు అమ్మో అంబుజాక్షితోనా ఐ బాబాయ్ अर्टाकंटे अरटाक अरटे
పొద్దునే కదే డజన్ అట్టిపళ్ళు తిన్నావు. మరెందుకమ్మ గుర్తు చేసావు? ఎవరైనా ఆకలిస్తే తినాలనుకుంటారు, నువ్వేమిటే గుర్తొస్తే తింటానంటావు? ఏమిటో అన్నయ్య గారు జరగనివన్నీ ఊహించుకుంటారు. బాబా బయటకు వెళ్తున్నట్టున్నాడు, నేను వెళ్ళొస్తానే. నెమ్మదిగా వెళ్ళవే, పొయ్యి మీద పాలు పెట్టాను, ఒలిపోగలవు. ఒరే కృష్ణ. వస్తున్నాను నాన్నగారు. రావు కాలం దాటిపోయింది, బయలుదేరాలి, రారా. అలాగే నాన్నగారు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఎదురుకుంటా ఉంటాను. రోజు అందమైన అమ్మాయి కళ్ళలోకి రావడం ఏంటో, పొద్దున్నే బోడద గుమ్మడికాయ ఇది ఎదురు రావడం ఏంటో అమ్మయ్యా. ఎప్పుడు అన్నయ్య సేఫ్? ఏంటో ఇంకా అదే ట్రాన్స్ లో ఉంది. ఏంటి తెగ ఊగిపోతున్నా? నీ ఊహాసుందరుడు అంత బాగుంటాడా? అవును. మరి సూపర్ మ్యాన్ లో ఎదురైతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఇలా పువ్వు తీసుకుని చేతులు రెండు ముందుకు చాచి ఈ ప్రపంచానికే వినిపించేలా. వెటకారం వద్రో, రోజు నా కళ్ళలోకి వచ్చే అమ్మాయి లైవ్ లోకి వచ్చి పువ్వు ఇచ్చింది. బ్రో నిద్ర వచ్చినప్పుడు కలగనాలి, కానీ కళ కోసం ఎప్పుడు పడితే నిద్రపోకూడదు. యు నో దట్ దేర్ సంథింగ్ ఫండమెంటల్ రాంగ్ విత్ ఐడియా. ఈ మధ్య నీకు బాగా ఎక్కువైపోయిందిరా, ఏంట్రా నమ్మవా? ఎలా నమ్మాలి, ఎలా నమ్మని చెప్తున్నావు? అయినా నీకు అబద్ధం చెప్పే టాలెంట్ లేదు కానీ. వామో అమెరికా నుంచి మామయ్య ఫోన్, ఆంటీకి ఇవ్వాలి. యూ కంటిన్యూ. హలో, ఏమేవ్ ఉపవాసం ఉన్నావా? నేను ఉపవాసం ఏంటి బాబయ్యా, పొద్దునే పుష్టిగా పట్టించా. నే వెధవా, నీ అత్తయ్య ఫోన్ నీ దగ్గర ఎందుకు ఉందిరా? అది బ్యాలెన్స్ లేక. సరే సర్లే, నీ అత్తయ్యకి ఎందుకు వస్తున్నావు? ఉండు, ఇదిగో అత్తయ్య డాలర్ మామయ్య ఫోన్ తీసుకో. మామయ్య ఫోన్ లో ఉన్నాడు, అది అమెరికాలో. ఎందుకంత సిక్కు? హలో ఏమండి, బాగున్నారా? బాగున్నాను. పొద్దున్నే లేచి స్నానం చేసి తులసి కూడా చుట్టూ ప్రదక్షిణాలు చేసావా? చేశానండి. మరి ఉపవాసం ఉన్నావా? ఎందుకు? ఎందుకేమిటి, ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా. అది నిన్న కదండి. నిన్న ఇండియాలో స్టార్ట్ అయ్యి ఈ రోజు అమెరికాలో కంటిన్యూ అవుతుంది. ఈ రోజు కూడా ఉపవాసం ఉండాలి. ఈ రోజు కూడానా? మరి వచ్చే జన్మలో కూడా నేనే మొగుండవాలా వద్దా? రామ రామ, అదే మాట్లాడి, జన్మ జన్మలకి మీరే నా భర్త. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? మీరు చెప్పినట్టుగానే బాగా డెవలప్ అవుతుందండి. మావగారు ఏమంటున్నారు? ఏమిటి? ఇక్కడే ఉన్నారు, ఇస్తానుండండి, మాట్లాడుదురు గాని. అన్నయ్య గారు ఆయన లైన్ లో ఉన్నారు. ఏం బావగారు, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను బావగారు. నీకు అక్కడ స్వయం పాకానికి ఉప్పు పప్పు అవి బాగా గిట్టుబాటు అయినాయా? ఏం గిట్టడం ఏమిటో, ఇక్కడ ఎవరు బావగారు ఉప్పు పప్పు వాడేది? అన్ని పిజ్జాలు బర్గర్లు అయితేను. అది సరే బావగారు, మా అల్లుడు గారు బాగున్నారా? వాడికేమండి, అగ్రహారంలో సూర్యగ్రహం లాగా దగ్గరగా వెలిగిపోతున్నాడు. అందుకే కదా బావగారు, నా బంగారాన్ని వాడికి ఇచ్చేయాలనుకుంటున్నాను. బావగారు
మీరు చెప్పినట్లుగానే 50,000 డాలర్లు బ్యాంకులో వేశాను. లాస్ ఏంజెల్స్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాట్లాడేశాను. కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే మంచిదట. మరి మనం ఒక మాట అనుకుంటే, ఇదిగో సరిగ్గా శుభకార్యానికి శుభముహూర్తం పెడదామని వెళుతుంటే మీ ఫోన్ వచ్చింది. మీరు ఇక్కడికి వస్తే మన ఇద్దరం ఒక మాట అనేసుకుందాం అని. ఓకే ఓకే ఓకే, మంచి రోజు చూసుకుని వచ్చేస్తాను, ముహూర్తాలు పెట్టేసుకుందాం. ఓకే యావండి, ఒక మాట అబ్బాయిని కూడా అడిగి నిన్నేం తీసుకొచ్చుగా. అంబుజాక్షి ఒకసారి ఎదురు రావా. వాళ్ళు ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూసావా? నువ్వే అనవసరంగా కంగారు పడుతున్నావు, వెళ్ళు పని చూసుకో. ఏంటనయ్యా అంబుజాక్షిని పిలుస్తున్నావు? కొంపు తీసి కళ్ళు వచ్చిన అమ్మ అంబుజాక్ష కాదురా, తన ఎదురు వస్తే మంచి జరుగుతుందని. ఓ నీ ట్రాక్ ఇలా వెళ్తుందా? కంటిన్యూ కంటిన్యూ. ఆహా మనలవరికి ఫోన్ చేయాలి. పంతులు గారు ఏంటి ఆలోచిస్తున్నారు? అల్లుడు గారు వీలైనంత తొందరగా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. దగ్గరలో ఏదో ముహూర్తం ఉందని చెప్పారు కదా, అదే ఫిక్స్ చేయండి. చూడండి, మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి, ఇది ముహూర్తం ప్రయాణం కాదు. పాపంలోనే ఉన్నాను, బాగా చూస్తుంది. ఎవరు పాప? ఇది రబ్బ. ఏమ్మా ఏదమ్మా మీ అక్క? అక్కడుంది. మీరా? అర్థం కావట్లేదే నాయనా. కృష్ణ వీడెక్కడికి వెళ్ళాడు? మీరేంటండి ఇక్కడ? పెళ్లి కూతురు మీ ఫ్రెండా? కాదండి, నేనే పెళ్లి కూతురు. నో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నాకు అదే కావాలండి. అంటే మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? అవునండి. కనపడుతుంది. నాకేమో నా మనసుకి నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కోరిక. కానీ మా నాన్నగారు సడన్ గా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేసారు. మీరే ఏదో ఒకటి చేయాలండి. నేనేం చేయాలి? ఏదో ఒకటి చేసి ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఓహో అదెంత? అది మొత్తం నా చేతిలో ఉన్న పని, మీరేం కంగారు పడకండి, మొత్తం నేను చూసుకుంటాను. రాహుకేతువులు ఎక్కడున్నారో తెలియట్లేదు. కంగారుడు జ్వజ్వల్యమానంగా వెలిగిపోతున్నాడు. ఏంటండి పంతులు గారు, ముహూర్తం చూడమంటే చేతులు నలుపుకుంటున్నారు? అదే అబ్బాయి ఇంకా రాలేదేంట అని. అబ్బాయి వస్తాడులేండి, ఫ్లైట్ మిస్ అయిందట, ఒక గంటలో జాయిన్ అవుతాడు. మీరు ముహూర్తం పెట్టండి. నీ కొడుకు గురించి ఎవడు అడిగారా? నా కొడుకు గురించి నేను ఆలోచిస్తుంటాను. ఎక్కడ సచ్చావురా ఇంతసేపు? నువ్వు రావటం లేట్ అయితే నేనేదో దుర్ముహూర్తం పెట్టేసేవాణి. చూసి సరిగ్గా చెప్పు మంచి ముహూర్తం. ఆ అమ్మాయి జాతక నక్షత్రం ప్రకారం. ఏంటండి మీలో మీరే గుసగుసలు ఆడుకుంటున్నారు? అంటే అది ఎందుకు నాన్నగారు ఆ మొహమాటం? ఉన్నదేదో మొహం మీద చెప్పాక. ఏం తెలుసని చెప్పమంటావరా? అంటే చెప్పలేని అంటారు. పోనీ మీరైనా చెప్పండి పంతులు గారు. ఏమీ లేదండి, ఇంతకు ముందు జాతకాలు చూడకుండా నాన్నగారు నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టేశారు. ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే అమ్మాయి జాతకంలో చిన్న దోషం ఉందండి. చిన్న దోషమే కదా, పెద్ద ప్రమాదమేమీ లేదు కదా. ప్రమాదం అంటే పెద్ద ప్రమాదం ఏదీ లేదండి. అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేసారనుకోండి అబ్బాయి పోతాడు. అబ్బాయిని అమ్మాయికి ఇచ్చేసారనుకోండి అబ్బాయే పోతాడు. మిమ్మల్ని కాదని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారనుకోండి మీరు పోతారు. చిన్న దోషం అంటావేటయ్యా, అవతల ప్రాణాలే పోతుంటేను. లేచిపోయారేంటండి? సరాసరి పైకి వెళ్ళటం ఇష్టం లేక. సారీ బావగారు. పర్వాలేదు బావగారు, జాతకాలు కుదరకపోతే మనం మాత్రం ఏం చేస్తాం? మంచిది బావగారు, మాకు సెలవు. అలాగే బావే. అయ్యా మమ్మల్ని కూడా క్షమించండి, మేము కూడా వస్తాం. సంభావన తర్వాత పంపించండి, కంగారు ఏం లేదు. పదరా. సూపర్ అన్న లవ్ స్టోరీ.